కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో ఓ శుభకార్యానికి వచ్చాడని తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడు లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి కలిసిన వ్యక్తులను పరీక్షిస్తున్నారు. బాధితుడు పర్యటించిన చింతలపూడి మండలంలోని పరిసరాలు శుభ్రం చేయించారు. అతని కుటుంబ సభ్యులను 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఉదయం అక్కడ కొత్తగూడెం వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ ఇక్కడికి మన రాఘవపురంలో జరిగిన గృహప్రవేశం మరియు పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చారు. నైట్ జరిగిన ఫంక్షన్ నైట్ 8 వచ్చారు. 8 నుంచి 11 వరకు ఇక్కడ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి డిన్నర్ చేసి వెళ్ళారు. తనకి నిన్న నైట్ తెలంగాణ స్టేట్ గాంధీ హాస్పిటల్లో తరలించారు. అతను పాజిటివ్ అని చెప్పి డిక్లేర్ అయింది. సో అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫంక్షన్కి హాజరయ్యారు కాబట్టి ఇక్కడ కాంటాక్ట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారు వాళ్ళందరికీ కాంటాక్ట్స్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి హోమ్ ఐసోలేషన్ అన్నది స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ అనేది పెడుతున్నామండి. ఒకవేళ ఇన్కేస్ ఏమైనా సింప్టమ్స్ ఉంటే వెంటనే ర్యాపిడ్ కోర్ పిలిచి క్వారంటైన్ హోమ్కి తరలించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఎవరికి సింప్టమ్స్ అన్నది లేవు.